కృష్ణా జిల్లా మచిలీపట్నం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బిల్లుల మంజూరులో జరుగుతున్న జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగు రైతు విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షులు గోపు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడారు. గత 15 రోజులుగా బిల్లులు మంజూరు కాక రైతులు అనేక ఆర్థిక ఇబ్బందులకి గురవుతున్నారన్నారు. ముఖ్యంగా రైతులు, ఈరోజు రైతుల్ని ధాన్యం చూసి సుమారు 23 రోజులైంది. నిన్న మధ్యాహ్నం వరకు కూడా డబ్బులు పడనటువంటి పరిస్థితి లేదు. డబ్బులు పడలా ఈ రైతులందరూ కూడా బ్యాంకుల దగ్గర మళ్ళీ 3 రోజులు సెలవు వచ్చింది. శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు సెలవు వచ్చింది. ఈ పండగల గడుపుకోవాలి అనే ఆందోళనలో ఇంకా పడితే అని చెప్పేసి నేను మధ్యాహ్నం వరకు కూడా బ్యాంకుల దగ్గర కూర్చుంటే నిన్న మధ్యాహ్నం వరకు కూడా నిన్నటికి 23 రోజులైనా సరే నిన్నటి వరకు కూడా ధాన్యం డబ్బులు పడల. అలాగే రైతులు సారవ పంట రబీ పంట వేసుకునేటప్పుడు బ్యాంకుల్లో లోన్ తీసుకుంటాం. ఆ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకులో వెళ్ళే ఇన్సూరెన్స్ కట్టేస్తారు. ఏంటంటే ఈ ఖరీఫ్ పంటకి విపత్తులు వస్తాయి, తుఫాన్లు వస్తాయి అనే దాని మీద వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటారు, ఆ బ్యాంకు వాళ్ళు కట్టుకుంటారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరూ కూడా ఇన్సూరెన్స్ కట్టొద్దు, ప్రతి రైతుకు నేనే కడతానని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి. మొన్న తుఫాన్ వచ్చింది, సుమారు మన జిల్లాలో 158,000 హెక్టార్లు వరి వేస్తే దాంట్లో 95,000 హెక్టార్లు అధికారికంగా వాళ్లే సెంట్రల్ టీంకి, అలాగే మేము కూడా సెంట్రల్ టీంకి నష్టపరిహారం ఇవ్వటం, అధికారంగా జేసీ గారు కూడా ఇవ్వటం జరిగింది. దానికి ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ ఈయన కట్ల, ఇన్సూరెన్స్ కట్టకుండా రైతుల్ని మోసం చేశాడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మోసం జగన్మోహన్ రెడ్డి? ఇంతటి పరిస్థితిని తీసుకొచ్చినాడు. ఈ రోజున పండుగ చేసుకుందామని అంటే ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా సంక్రాంతి పండుగ అంటే పల్లెల్లో ఎంత వెలుగును ఉంటుంది. అలాంటిది ఈ రోజున రైతులందరూ కూడా అసలు డబ్బులు పడక ఇటోనో ఇన్సూరెన్స్ లాగా, ఇటోనో ఇన్పుట్ సబ్సిడీ, ఏ ఒక్క రైతు కూడా ఇన్పుట్ సబ్సిడీ లేదు. 95,000 హెక్టార్లు పోతే ఏ ఒక్క రైతుకి ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, దాన్ని డబ్బులు పడవు. అలాగే మినువు చల్లుకుందామని అంటే మినువులు కూడా ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏదో పంచాయతీలో 1 క్వింట తీసుకొచ్చి మనిషికి 8 కేజీలు చొప్పున ఏదో 10 మందికి ఇచ్చేయటం, చేతులు దులుపుకుంటాం. ఎకరానికి 5 కేజీలు మినువులు చల్లుతున్నారు, 8 కేజీలు అయితే 5 సెంట్లు చల్లుకోవాలా? అది కూడా ఎంతమందికి ఇచ్చారో, అసలు ఏ పంచాయతీలో ఇచ్చారు మీరు మినువులు? ఏమీ లేకుండా రైతులందరినీ కూడా సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ఇన్సూరెన్స్ ఇవ్వాలి, అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, వెంటనే ఈ రైతులకి ధాన్యం చూసినటువంటి డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.